వీక్షకులందరికీ నమస్కారం వాస్తు చైతన్యం కార్యక్రమానికి స్వాగతం వాస్తు చూడడం అనేది వ్యక్తి జాతకం ప్రకారం చూడాలా లేక స్థల ప్రభావాన్ని బట్టి చూడాలా ఈ అంశం గురించి మనందరికీ కూడా తెలియచేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష్య పండితులు అయినటువంటి శ్రీ కేదార్నాథ్ శర్మ గారు నమస్కారం అండి నమస్కారం గణపతి దేవుడికి మాకు విద్యను అందించినటువంటి గురువర్యులకు వీక్షించే వీక్షకులకు అందరికీ సవినయపూర్వకంగా నమస్కారములు కేదన్న గారు మామూలుగా ఎవరైనా వాస్తు చూసేటప్పుడు చాలా రకాల సందేహాలు ఉంటాయి ఎవరిని సంప్రదించాలి ఎలా సంప్రదించాలి అసలు ఇల్లు కట్టేటప్పుడు చాలామంది అందరూ కూడా వాస్తు ప్రకారమే కట్టారు అని అంటుంటారు కానీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఆ స్థలం కానీ లేదంటే ఆ గృహం కానీ తీసుకోవాలంటారా లేదంటే స్థల ప్రభావాన్ని బట్టి అక్కడ స్థలం ప్రభావం అనేది బాగుంది అంటే అట్లా తీసుకోవచ్చు అంటారా ఏ విధంగా చూడాలంటారు వాస్తుని సంతోషం చక్కటి ప్రశ్న అడిగారు ఈ ప్రశ్న కొంత వివాదాస్పదం కూడా వివాదాస్పదం ఎందుకండి ఎట్లా అంటే సాధారణంగా ఇప్పుడున్న చాలా మంది ఏం చేస్తున్నారంటే స్థలం తీసుకున్న తర్వాత టకాటకా ఒక ప్లాన్ వేసేసి ఆ ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టేసుకుంటూ వెళుతూ ఉన్నారు వాళ్ళ ఉద్దేశం ఏమిటి అంటే ఒక వ్యక్తిని తీ ఒక వ్యక్తిని తీసుకుంటే ఆ వ్యక్తి జీవితం అనేటటువంటిది ఓ వందేళ్ళు అందాం కానీ ఇల్లు వందేళ్లకనేది అది కట్టరు కదా కొన్ని తరాలకు వచ్చేటందుకు కడతారు ఇంకా తరాలు పెరుగుతాయి కాబట్టి ఈ వ్యక్తి యొక్క జాతకం ప్రకారంగా వెళ్ళడం ఎందుకు కట్టే నిర్మాణం వాస్తు ప్రకారంగా ఏదో సిద్ధాంతాలు ఉన్నాయి కదా ఆ ప్రకారంగా కట్టేస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి అని ఏం చేస్తారంటే ఆ వ్యక్తి ఎవరైతే కొన్నారో దానికి సంబంధించినటువంటి యజమాని ఉన్నారో అతన్ని పట్టించుకోకుండా ఒక నిర్మాణం చేసేసి వదిలిస్తే సరిపోతుంది అంటారు కానీ నా వరకు నేను చెప్పొచ్చేది ఏమిటి అంటే ఒకటి మాత్రం వాస్తవం ఏమిటి అంటే ఆ గృహము కానీ ఆ స్థలము కానీ ఇతనికి రుణానుబంధంగా వస్తాయి ఏమిటి అంటున్నారంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ అంటారు వాహనం కొన్నా మీరు ఒక వస్తువును కొన్నా మీకు ఎదురయ్యేటటువంటి మీరు మీకున్నటువంటి అందరూ కూడా మీకున్నటువంటి రుణానుబంధంగా వస్తారు వాళ్లకు మీతోటి పూర్వజన్మలో అక్కడక్కడ ఉన్న అనుబంధాలను బట్టి వస్తాయి స్థలం కానీ గృహం కానీ పొలం కానీ ఏదైనా కూడా ఆ రుణం ఉండాలంటే రుణం ప్రకారం వస్తాయి కాబట్టి ఇతను ఆ స్థలానికి కానీ ఆ గృహానికి కానీ మొదటి యజమాని ఇతను అంటే మొట్టమొదటి ఇతను ఆహ్వానిస్తే వచ్చింది అది వచ్చిన తర్వాత ఇతను ఇల్లు కడతాడు తర్వాత తరాలకు ఇచ్చుకుంటూ వెళ్తాడు కాబట్టి ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే ఆ స్థలము ఇతనికి సరిపోతుందా ఇతని జాతకానికి సరిపోతుందా అని చూడడం అవసరం వ్యక్తిగత జాతకం అంటే ఆ వ్యక్తి ఎవరైతే యజమాని అవుతున్నారో అక్కడ కట్టే ఇల్లు స్థలము స్థలం ఇతనికి సరిపోతుందా అంటే సింహద్వారాలు ఉంటాయి అన్నమాట ప్రధానమైనటువంటి ద్వారాలు ఏదికు ద్వారం అయితే ఇతను జాతకానికి సరిపోతుంది అలా చూడాల్సినటువంటి అవసరం వస్తుంది తర్వాత ఇల్లు నిర్మాణం చేస్తారు ఇల్లు నిర్మాణం చేసినప్పుడు ఇంటికంటూ ఒక ఆయువు ఉంటుంది మనిషికి కూడా ఆయు ప్రమాణం ఎలా ఉంటుందో ఇంటికి కూడా ఆయు ప్రమాణం ఉంటుంది ఇంటికి ఆయు ప్రమాణం ఓ ఇన్ని సంవత్సరాలు ఆయు ప్రమాణం ఉంటుంది ఇంట్లో ఇల్లు ఎంతనా ఉండొచ్చు కానీ ఇంటిలో ఆ ఇల్లు నిర్మాణం ఏదైతే చేసి ఉంటామో ఆ ఇంటిలో ఉన్నటువంటి వాళ్లకు యశస్సును అందించగలిగేటందుకు ఒక ప్రమాణం ఉంటుంది దాన్ని ఆయు ప్రమాణం అంటే నిర్మాణం చేయబడినటువంటి ఇల్లు ఉంది ఆ ఇంటిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా ఇంతకాలం పాటు యశస్సుతోటి ఉండగలుగుతారు అని నిర్ణయించడానికి ఆయు ప్రమాణం అంట ఉదాహరణకు యాభై ఏళ్ళ వయసులో ఒక అతను ఇల్లు కట్టుకున్నాడు ఆ ఇంటికి ఆయు ప్రమాణం నూట ఒక్క సంవత్సరాలు వచ్చింది అనుకోండి మాట చెప్తున్నా అప్పుడు యాభై సంవత్సరాలు అంటే ఇతను నూట యాభై సంవత్సరాలు బతుకుతాడని కాదు అక్కడ ఆ ఇంటికి నూట ఒక సంవత్సరాలు ఇచ్చిన ఆయు ప్రమాణం ఇచ్చినప్పుడు ఇతను యాభై సంవత్సరాల వయసులో ఉంటే నూట యాభై సంవత్సరాలు అతను బతుకుతాడని కాదు అక్కడ ఇతని తర్వాత అతనికి ఆయుప్ర కొనసాగుతూ వెళ్తుంది కాబట్టి అతని తర్వాత తరం వాళ్ళు తను అనుభవించడానికి అవకాశం వస్తుంది అంటే వాళ్ళ వారసులకు కూడా అనేది ఫార్వర్డ్ అవుతుంది వస్తుంది ఆయు ప్రమాణం తీరింది అనుకోండి తర్వాత వారసుడు ఉంటాడు ఆ వారసుడు ఏం చేస్తాడు ఆ ఇంటికి అభిప్రామాణాన్ని హోమాది క్రతువులు ఉంటాయి మళ్ళీ ఒక శాంతి క్రమ ప్రకరణం అని ఉంటుంది ఆ ప్రకారం ప్రకారంగా దానికి మళ్ళీ ఆహుర్పించవచ్చు ఓహో దానికి ఆహిర్పించవచ్చు అందుకొరకని చెప్పేసి అని ఇప్పుడు శుభముహూర్తాలు ఎట్లయితే చూస్తున్నామో అలాగే గృహ నిర్మాణానికి శంకుస్థాపన అని చెప్పి ముహూర్తాలు ఏవైతే చూస్తున్నామో అలాగే ఆ స్థలం అయితే పనికొస్తుందా ఆ నిర్మాణం అనేటటువంటిది ఎంత వైశాల్యంలో ఉండాలి ఎంత ఉండాలి ఎక్కడికి దర్వాజా ఉండాలి ఆ యజమానికి చూడాలన్నప్పుడు అతని జాతకాన్ని అనుసరించే వెళ్ళాలి ఇంత ఉంటుందా అండి కానీ చాలా మంది ఏం చేస్తారంటే అది పట్టించుకో ఆయము అంటున్నాం ఆయము అంటేనే ఆయుష్ అక్కడ తర్వాత విభాగాలు ఉంటాయి దానికి పద్ధతి ఉంటుంది అనుభవజ్ఞులైనటువంటి పండితులు ఆ లెక్కలు వేస్తారు వేసి కొన్ని దోషాలున్నా ఈ క్రమంలో చూసినప్పుడు ఇంటికి కొన్ని దోషాలు వస్తుంటాయి వాస్తు దోషాలు వస్తుంటాయి కదా అవన్నీ కూడా ఈ ప్రకారంగా చూసినప్పుడు పరిష్కరించేటందుకు అవకాశం ఉంటుంది ఆ దోషాలు కూడా కొంత నివారణ జరిగిపోయే అవకాశం వాటంతా కవే ఈ ముహూర్తం కానీ తర్వాత వచ్చేసి అతని జాతకానికి గృహం అనేటటువంటి సరిపోతుంది అనేటటువంటి విషయం తేలినప్పుడు కానీ కొన్ని స్వల్పమైనటువంటి దోషాలను మనం పాటించుకోవాల్సిన అవసరం లేదు అందుకోసం మీరు అడిగిన ప్రశ్న ప్రకారంగా అతని యొక్క జాతక ప్రకారంగా ఆ యొక్క గృహం యొక్క నిర్మాణము స్థలం యొక్క అవసరము ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరం ఉంది అంటే వ్యక్తిగత జాతకం ప్రకారం మాత్రమే చూడాలి అంటారు అంటే ఒక ఒక వ్యక్తికి వాళ్ళ ఇంట్లో తనకి లేదనుకోండి అప్పుడు ఎవరి జాతకం చూడాలంటారు గృహ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు సాధారణంగా ఆయన భార్య ఆయన ఉన్నాడు కొంటున్నాడు అది సాధారణంగా ఇంటి యజమాని పరంగానే చూడాలండి అది మొదటిది ఎందుకంటే డబ్బు ఇతను పెడుతున్నాడు ఇంటికి పెద్ద అయితే ఈ రోజుల్లో మనం చెప్తే భార్య భర్తల్లో సాధారణంగా పురుషుడికే ఎక్కువగా వయసును చూస్తారు తర్వాత మరి స్త్రీ అనేటటువంటిది ఇక్కడ కొంచెం వయసు తక్కువలో ఉంటుంది కాబట్టి ప్రధానంగా ఇతన్నే ఆధారం చేసుకుంటాం ఒకవేళ అతనికి సరిపడలేదు సరిపడనప్పుడు ఏం చేస్తారో అతని సహధర్మచారిని ప్రకారంగా చూడాలి అలా కూడా కుదరలేదు నా తర్వాతి వారసుడు నా కొడుకు గదా అని చెప్పేసి అని కొడుకు పరంగా కూడా వెళ్ళవచ్చు కొడుకు జాతక ప్రంగా కూడా వెళ్ళవచ్చు అంటే ఎవరి జాతకం ప్రకారం ఆ ఆ గృహ నిర్మాణానికి అవకాశం ఉందో లేదంటే వాళ్ళకు కొనే స్థలం కావచ్చు ఇలాంటి వాటికి ఉందో ఆ వ్యక్తిగత జాతక పరిశీలన చేసుకున్న తర్వాతనే తీసుకోవాలంటే వెళ్ళాలి ఎందుకంటే ఆ రెండు కలిసినప్పుడే జోడెద్దుల బండి అంటుంటాం కదా అవునండి బండి సక్రమంగా వెళ్ళాలి అన్నప్పుడు రెండు ఎద్దులు సమానంగా వెళ్ళాలి అందుకోసమే ఇక్కడ ఏమిటి అంటే ఆ గృహ నిర్మాణానికి సంబంధించినటువంటి ఆ యొక్క అంశాలు కావచ్చు ఇతని జాతకం కావచ్చు అవి రెండు సమాన స్మృతిలో కుదిరినప్పుడు మాత్రమే అందులో ఉండేటటువంటి వాళ్ళకి యశస్సు వస్తుంది కాబట్టి ఇది తప్పనిసరిగా చూడాల్సిందే నిజంగా అండి ఎవరికైనా కూడా ఇలాంటి విషయాలు అనేవి అవగాహన అనేది ఉంటే ఖచ్చితంగా వారందరూ కూడా సుఖంగా సంతోషంగా వాళ్ళ జీవితం అనేది వాళ్ళు కట్టుకున్న ఇంట్లో ఉండే అవకాశాలు అనేవి ఉంటాయి మీరు అన్నట్లు ఇంటికి కూడా ఆయుష్ అనేది ఉంటుంది అంటే నిజంగా ఆశ్చర్యం వేసిందండి చాలా మంచి విషయాలు తెలియజేశారు వాస్తు ప్రకారం మంచి విషయాలని మాకు వాస్తు ప్రకారం ఉండేటువంటి విషయాలని చైతన్యవంతంగా తెలియజేసినందుకు ధన్యవాదాలండి విన్నారు కదండి వాస్తు ప్రకారమా ఏ విధంగా చూడాలి వ్యక్తిగతంగానా లేకంటే స్థలం ప్రకారమా అంటే కాదు వ్యక్తిగతంగా చూడాలి ఇది ఖచ్చితంగా ఇలా ఉంటుంది అని చెప్పి వారు వారి మాటల ద్వారా శాస్త్ర ప్రామాణికంగా ఏ విధంగా చెప్పబడిందో అది మనందరికీ కూడా అర్థమయ్యేలా తెలియజేశారు కదా ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాము ఎటువంటి సందేహాలున్నా లేకుంటే సమస్యలున్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయవచ్చు అదేవిధంగా కామెంట్స్ రూపంలో కామెంట్ బాక్స్లో తెలియచేయవచ్చు మరలా వాస్తు చైతన్యం కార్యక్రమం కలుసుకుందాం